శుభం వియాతం. రాహు తృతీయ స్థానం ఉంటూ కేతు భాగ్యస్థానం ఉంటే ఎటువంటి డైనమిక్ గా రాహు తీసిన ఎత్తు మాయాలోకంలో కూర్చోబెడతాడు, దాని మళ్ళా కేతు ఈ విధంగా మీ భాగ్యం విధి చెప్తా అంటాడు. అలాగే చతుర్థ స్థానంలోకి వెళ్ళినప్పుడు కూడా రాహు ఇక్కడ రాజ్యస్థానంలో కేతు ఉంటాడు. చతుర్థంలో రాహు ఉన్నాడు అంటే ఇల్లు వాగ్లి వాహనం తల్లి గురించి చెప్తాడు. అంటే ఒక మనకు ఇల్లు వచ్చింది అంటే ఒక వాహనం వచ్చింది అంటే ఒక అమ్మగారికి ఒక అనారోగ్యం వచ్చినా అంటే ఇల్లు వాగ్లి వాహనం అంటే ఇల్లు ఇస్తాడు వాహనం ఇస్తాడు తల్లి గురించి చూసుకోమంటాడు. ఇవన్నీ చేస్తూ వాడు ఏం చెప్తాడు, చతుర్థ స్థానంలో అర్థ రాహు అన్నమాట, అంటే అష్టమ రాహు కంటే అర్ధాష్టమ రాహు కింద మనం చెప్తామన్నమాట. సో ఈ రాహు నాలుగు ఇంట్లో ఎప్పుడైతే వచ్చిందాడు ఇవన్నీ ఇస్తూ వీటిని ఒక పీడనంతో అంటే ఒక ఇల్లు ఇచ్చి అప్పు చేస్తాడు. అప్పు చేయగానే మనకేమనిపిస్తుంది, అప్పు తీర్చాలి. అదే ఒక రెంట్లో ఉన్నాం అనుకోండి, 10,000 అయిపోతుంది, కొనుక్కున్నాం కూడా ఇల్లు 25,000 నెల కట్టాల్సి వస్తుంది. అంటే ఏం చేస్తున్నాడు వాడు, మనకి ఇల్లు ఇచ్చినట్టు ఇచ్చి మంచిగా ఎక్కువ కట్టిస్తున్నాడు. ఇదంతా రాహు మాయ. ఇల్లు వచ్చింది ఆనందపడాలా, ఎక్కువ కడుతున్నట్టు బాధపడాలా. అలాగే వాహనం, ఒక వాహనాన్ని తీసుకుంటాం, అది లోన్ పెట్టి తీసుకుంటాం. వాహనాన్ని తీసుకోగానే 1,000 రూపాయలు పట్టుకొని ఇంటికి వచ్చేస్తుంది, అదే ప్రతి నెల 25,000 కట్టమంటారు. మనకు స్తోమత ఉందా లేదా చూసుకోకుండా 190 మంది వాహనాన్ని తీసుకుంటారు, ఇల్లును కూడా అదే విధంగా తీసుకుంటున్నారు చాలామంది. ఇదంతా రాహుమాయల. రాహుమాయ చేస్తాడు, నీకెందుకు ఇట్టే క్షణాల్లో నీకు ఇల్లు ఇప్పిస్తానంటాడు ఎవడో మహానుభావుడు వచ్చి చెప్తాడు. చెప్పగానే ఈ లౌకిక ప్రపంచంలో వాడు ఇంటికి వచ్చి పరిగెడతాడు, కాగితాలు మీ సొంతగా పెట్టండి సార్, రేపు ఒకళ్ళ మీకు రిజిస్ట్రేషన్ చేసేస్తానంటారు. టోకెన్ జస్ట్ ఒక 50,000 ఇవ్వండి సార్ అంటారు. వీడి దగ్గర 50,000 కంటే ఎక్కువ ఉండవు, సరే ఉన్న 50,000 ఇస్తే ఇల్లు వచ్చేస్తుంది కదా అని అనుకుంటాడు ఈయన. ఆ మన్నాన్నట్టు వాడు సినిమా చూపిస్తుంటాడు, ఆ తట్టుకోలేకపోతుంటాడు. అంటే ఏంటి, ఒక ఇల్లు కొనుక్కోవాలనుకున్నవాడు ఒక వాహనం కొనుక్కోవాలనుకున్నాడు, అదే తల్లి గురించి ఆలోచిస్తూ తల్లికి సేవ చేయాలనుకున్నప్పుడు తల్లికి అనారోగ్యం గురించి ఏదైనా జరుగుతుందండి సేవ చేసుకోవడం, ఇవన్నీ కూడా రాహు చతుర్థంలో జరుగుతాయి. అంటే 190% ఇల్లు వాహనం కొనుక్కుంటున్న వాళ్ళందరికీ చతుర్థ రాహు వచ్చినప్పుడు వాళ్ళ చేతి కొనిపిస్తాడు. గోచారంలో చతుర్థ స్థానం రాహు వస్తాడు కదా, వచ్చినప్పుడు వాళ్ళు లగ్నాలు చతుర్థం వచ్చినప్పుడు కానీ వాళ్ళ కనిపిస్తారు. రాహు దశ వచ్చినప్పుడు లగ్నాతో తీసుకున్నప్పుడు లగ్నాతు రాహుమార దశ వచ్చినప్పుడు ఇలా పని చేస్తుంటారు. మన వాడు ఆనందంగా ఇల్లు కొనేస్తాడు, కొనిసిన తర్వాత పడే పడ కష్టాలను పడుతుంటాడు. రాజ్యంలో కేతు ఉంటాడు, ఆ చతుర్థంలో రాహు ఉన్నవాడికి రాజ్యంలో కేతు ఉంటాడు కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ బ్రహ్మాండంగా చూపిస్తాడు. అంటే ఏంటి, ఒక లోన్ క్రియేట్ చేసినా దాన్ని ఎలా క్లియర్ చేయాలని కమ్యూనికేషన్ స్కిల్స్ బ్రహ్మాండం చేసి వీడు తెలివైన వ్యక్తిగా చేయాల్సిన ప్రయత్నం చేస్తాడు. చేస్తూ ఒరే బాబు నీకు ఇల్లు కొనిపించింది రాహు, అది అప్పు తీర్చడానికి చేసే ప్రయత్నం నేను చేస్తున్నాను బాబు, తిరుగుదాటలు ఉపయోగించిన డబ్బు ఎలా సంపాదించాలో వీడు మార్గం చెప్పాలని ప్రయత్నం చేస్తాడు. ఈ మాయలో పడిన వ్యక్తి కంటే ఎంతసేపు ఇల్లు ఆకలి వాడి గురించి ఆలోచిస్తాడు తప్ప ఈ సంపాదన గురించి కేసు చెప్తున్న మాటలు వినడానికి ప్రయత్నించాడు. ఒక వ్యక్తి ఒక ఇల్లు తీసుకున్నాడన్నా ఒక వాహనం తీసుకున్నాడన్నా ఏదైనా ఒక అప్పు చేశాడు దాన్ని ఎలా తీర్చాలి అని చెప్పే కేతు గురించి ఆలోచించాడు. అక్కడ కేతును మనం ఆలోచించాలంటే కేతు సంబంధించిన గ్రహదేవతని మనం పూజ చేయాలి, అది చేయడు. చేయకూడదంటే అప్పు చేస్తాడు, 3 నెలలు 6 నెలల తర్వాత అప్పు తీర్చలేక ఆ వాహనాన్ని తీసుకెళ్ళి ఆ కంపెనీ వాడు తీసుకోవడం లేకపోతే బ్యాంక్ వాడు వచ్చి ఇంటికి కబ్జా చేయడం ఇది జరుగుతూ ఆ బాధలతో కూడా పడేవాడంటే ఇదంతా రాహు మాయలో కూర్చోబెట్టి చేస్తుంటాం. చూడండి ఎంత అద్భుతమైన కథ చూడండి చతుర్థంలో. ఇటువంటి ప్రక్రియను బయటపడడానికి చేసే ప్రయత్నమే జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది కాబట్టి అది ఎలా తెలుసుకోవాలనుకోవాలంటే రాజమార్గంలో రాజ్యోగం చూపిస్తాం. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం 1st floor 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.